ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు, గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తింపుగా, గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం లభించింది. చాలా సందర్భాలు గంటలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా, మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటి వెంపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీ నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం. ఆ విజనరీ రామోజీరావు గారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. రామోజీరావు గారి మృతి చాలా బాధ కలిగించింది. వారు నాకు వ్యక్తిగతంగా కూడా నాతో చాలా బాగుండేవాళ్ళు, నేను అభిమానించే వ్యక్తి. హీజ్ ఎ లెజెండ్ ఇన్ హిజ్ లైఫ్ టైమ్. హీస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు మీడియా, తెలుగు మూవీస్, తెలుగు పాలిటిక్స్, తెలుగు పబ్లిక్ లైఫ్ కెన్ నెవర్ బి ఫర్గోటన్. హీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మీడియా పర్సనాలిటీస్ ఇండియా హాస్ సీన్ ఇన్ మెనీ డికేడ్స్. నేను వారిని అనేక సందర్భాల్లో కలిసి అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది. నేనంటే కూడా చాలా ఇష్టపడేవారు. చాలా దశాబ్దాల నుంచి వారితో చాలా దగ్గర సంబంధం ఉండింది. వారి మృతి తెలుగు జాతికి తీవ్ర నష్టంగా నేను భావిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను. స్వర్గీయ రామోజీరావు గారి మృతి పట్ల నా తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. రామోజీరావు గారు ఒక లెజెండ్. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా చక్కటి ఫలితాలు సాధించడమే కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. రామోజీ ఫిలిం సిటీని స్థాపించి ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ డెస్టినేషన్ను అందించిన వ్యక్తి రామోజీరావు గారు. ఈనాడు పత్రిక, ఈటీవీ లాంటి ఛానల్స్ను ప్రారంభించి పత్రికా రంగంలో, అదేవిధంగా
ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో కూడా సంచలనాలు సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారి మృతి నిజంగా కూడా తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పడంలో సందేహం లేదు. పద్మవిభూషణ్ రామోజీరావు గారి మృతి పట్ల మరొకసారి నా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.